శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమః పూజ టీవీ ప్రేక్షకులకి లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలను కనుక చూసినట్లయితే తేదీ 27/7/2021 మంగళవారం ఆషాఢమాసం తిథి శుద్ధ ఏకాదశి రాత్రి 7:15 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం అనురాధ రాత్రి 8:33 వరకు తదుపరి జ్యేష్ఠ యోగం శుక్ల రాత్రి 7:35 వరకు కరణం వనిజ రాత్రి 8:40 వరకు తదుపరి భద్ర రాత్రి 7:15 వరకు వర్జం మధ్యాహ్నం 1:40 నుండి 3:08 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:15 వరకు మరల రాత్రి 11:26 నుండి 12:07 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3:27 నుండి 5:03 వరకు అమృత ఘడియలు ఉదయం 10:58 నుండి 12:27 వరకు ఈరోజు విశేషం ఈరోజు ఆషాఢశుద్ధ ఏకాదశి ఈరోజు నుండి చాతుర్మాసి వ్రతం ప్రారంభమగును ఈ చాతుర్మాసి వ్రతం జప అనుష్ఠానాలకు ముఖ్యమైన కాలంగా భావిస్తూ ఉంటారు ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి మనం చూసినట్లయితే ఎరుపు రంగు వస్తువుల ధరలు పెరిగే అవకాశం కలదు వాహన ప్రమాదాలు ఎక్కువగును నావికులు మరియు సముద్ర ప్రయాణం చేసేవారు జాగ్రత్త వహించవలను ధరవరల విషయానికి వచ్చినట్లయితే కనుక నువ్వులు ఆహార ధాన్యాలు గోధుమలు చిరుధాన్యాలు బార్లీ ప్రత్తి ఆవాలు అలచందలు వేరుశనగ బెల్లం పటిక బెల్లం కొబ్బరికాయలు ఇంగువ బంగారం వెండి లోహములు ధరలు పెరిగే అవకాశం కలదు ధాన్యం ధర ఒడిదుడుకులు పడి ధర పెరిగినట్లు కనిపించినప్పటికీ కూడా ధర తగ్గే అవకాశం కలదు ఇప్పుడు 27 నక్షత్రాల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా అశ్విని వారికి ఈరోజు దైవభక్తి పెరుగును తీర్థయాత్రలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు గురువులను పెద్దలను దర్శిస్తూ ఉంటారు తదుపరి భరణి వారికి ఈరోజు అశాంతికర వాతావరణంగా ఉండగలదు మనసులో అనవసర భయాందోళనలు కలుగగలవు తదుపరి కృతిక వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటూ ఉంటారు వృత్తి వ్యాపారదులు అభివృద్ధిలో ఉండును తదుపరి రోహిణి వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు ఇంట బయట అశాంతి వాతావరణం అనేది ఏర్పడును తద్వారా మనశ్శాంతి తక్కువగా ఉండును తదుపరి మృగశిర వారికి ఇతరులు చేయు వ్యవహారాల వల్ల మీకు ద్వేషం కోపం అనేవి పెరిగే అవకాశం కలదు తదుపరి ఆరుద్ర వారు తమను తాము అధికంగా ఊహించుకుంటూ ఉంటారు తద్వారా కొన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం కలదు తదుపరి పునర్వసు వారికి ఆర్థిక పరంగా అభివృద్ధిలో ఉంటూ ఉంటారు ఇతరుల సహాయ సహకారం లభించును వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండగలవు తదుపరి పుష్యమి వారికి అనేక సమస్యలు చుట్టుముట్టే అవకాశం కలదు కావున జాగ్రత్త వహించవలను వీరు వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించవలసిందిగా సూచన తదుపరి ఆశ్రేష వారికి వాహన సౌఖ్యం లభించును గృహోపకరణాలు కొండి ఎందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తూ ఉంటారు తదుపరి మక వారికి ఇతరులపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటారు గౌరవ మర్యాదలు పెరుగును ఇతరుల సహాయ సహకారాలు లభించగలవు తదుపరి పుబ్బ వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు కావున ఆహారాదుల విషయాల్లో జాగ్రత్త వహించవలను ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులు బాధించే అవకాశం కలదు తదుపరి ఉత్తర వారికి ఆర్థిక పరంగా అభివృద్ధిలో ఉంటూ ఉంటారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించును వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండగలవు తదుపరి హస్త వారికి ఇంట బయట అశాంతి వాతావరణం అనేది ఏర్పడును తద్వారా వృత్తి వ్యాపారాదుల్లో కొంత అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు తదుపరి చిత్త వారికి వస్తు వాహన సౌఖ్యం లభించును గృహోపకరణాలు కొంటేందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు తదుపరి స్వాతి వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు అన్ని వ్యవహారాలను అనుకూలదాయకంగా ఉన్నాను పేరు ప్రఖ్యాతులు పెరుగును తదుపరి విశాఖ వారికి ఆర్థిక పరంగా అభివృద్ధిలో ఉంటారు రావాల్సిన దానం చేతికందును వృత్తి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉండగలవు తదుపరి అనురాధ వారికి ఈరోజు విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు ఆనందకర సమయంగా మనం చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ అన్ని వ్యవహారాలన్నీ తమ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ ఉంటారు తదుపరి జ్యేష్ఠ వారికి అన్ని వ్యవహారంలో అనుకూలించును
వృత్తి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉండగలదు, ఇతరుల సహాయ సహకారాలు లభించును. తదుపరి మూల, మూల వారికి బద్ధకం పెరగటం వల్ల కొన్ని ముఖ్య అవకాశాలు కోల్పోయే అవకాశం కలదు, కావున జాగ్రత్త వహించవలను. వీరికి ఇతరులకు ఇచ్చిన ధనం మరలా తిరిగి వచ్చట కష్టదాయకం అగును. తదుపరి పూర్వాషాఢ, పూర్వాషాఢ వారికి ఇతరుల చేయి వ్యవహారంలో నచ్చక అనవసర కోపం ప్రదర్శించెదరు, ఇతరుల సహాయ సహకారాలు కొంత లోపించగలవు, వృత్తి వ్యాపారాల్లో మారతేడలు పడే అవకాశం కలదు. తదుపరి ఉత్తరాషాఢ, ఉత్తరాషాఢ వారికి ఆర్థిక పరంగా అభివృద్ధిలో ఉంటారు, రావాల్సిన ధనం చేతికందును, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించగలవు. తదుపరి శ్రవణం, శ్రవణం వారికి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఉంటారు, అదేవిధంగా వృత్తి వ్యాపారాదుల్లో నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. తదుపరి ధనిష్ట, ధనిష్ట వారికి బంధుమిత్రులతోటి వివాదాలు ఏర్పడే అవకాశం కలదు, కావున జాగ్రత్త వహించవలను, వృత్తి వ్యాపారాదుల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. తదుపరి శతభిషం, శతభిషం వారికి అనవసర ఆలోచనలు అధికమవును, తద్వారా మనశ్శాంతి తక్కువగా ఉండును, వృత్తి నిమిత్తమే ప్రయాణములు చేయవలసి వచ్చును. తదుపరి పూర్వభద్ర, పూర్వభద్ర వారికి ఇతరుల వ్యవహారములు నచ్చక కోపమును ప్రదర్శించెదరు, తద్వారా కొన్ని ముఖ్య వ్యవహారంలో ఆటంకాలు పడే అవకాశం కలదు. తదుపరి ఉత్తరభద్ర, ఉత్తరభద్ర వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు, అన్ని వ్యవహారములు పూర్తి చేస్తూ ఉంటారు, వృత్తి వ్యాపారాలు అభివృద్ధి దాకా ఉన్న గౌరవ మర్యాదలు పెరుగును. తదుపరి రేవతి, రేవతి వారికి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు, రావాల్సిన ధనం చేతికందును. ఇవి 27 నక్షత్రాల వారికి దినఫలం. రేపటి వచ్చే పంచాంగ విశేషాలు దినఫలాలతో మరలగలుగుతాం. శుభం.